బుధవారం నాడు గుడ్డివాడకు స్నానం చేయకండి. ఈ తర్వాత రాశి తులారాశి క్యాకరే క్యానగరే తులారాశి వాళ్ళు మీరు చేయవలే ఏం చేయాలి క్యాకరే పంచము గణేశ్కి ఆరాధన అంటే కిసిస్తే నాలుగు ఎవరితో అప్పు తీసుకోకండి. నవగ్రహ ఆరాధన హర్ శనివారం నవగ్రహం అభివృద్ధి స్తోత్రం ప్రతి శనివారం చేయండి. నవగ్రహ స్తోత్రంగా మీకు పాటుకొని నవగ్రహ ఉత్సవం ప్రధానం కానీ హర్ శనివారం అభివృద్ధిగా పాటు కానీ బడుగుడ యంత్రాన్ని ధరించండి. నేను బడుగుడ స్తోత్రాన్ని తప్పకుండా శనివారం ప్రకటించండి. తులారాశి వాడు క్యా నాకై ఈ సంవత్సరం తులారాశిలో గృహ నిర్మాణం కార్యం నాకై ఇల్లు కట్టాల్సిన వాడు ఈ సంవత్సరం ఇల్లు కట్టకండి ఇబ్బందికరంగా ఉంటుంది. సభ్య సంబంధించి విద్వాంసులు నాలుగు తోటి కూడా అప్పు తీసుకోకండి. నవగ్రహ వస్తువు ఒక దాని నాలుగు ఎవరైనా నవగ్రహ వస్తువు దాని వస్తుంది తీసుకోకండి. కాలేకపోతే వెళ్ళేటప్పుడు శనివారం ఎవరితో నా పని శనివారం ఆదివారం నాడు బ్లూ బట్టలు కానీ నిలబడి కానీ ధరించమండి. దీంట్లో రెండు నక్షత్రాలు వస్తాయి మూడు నక్షత్రాలు చిత్రాస్వాతి విశాఖ చిత్రాస్వాతి నక్షత్రం వాళ్ళు నక్షత్రం వాళ్ళు కానీ శనివారం కాబట్టి శనివారం పెట్టుకోండి. నవగ్రహ స్తోత్రం చదవండి. కాలే వెళ్ళేటప్పుడు శనివారం దాంతే కాలే పీకాలి దాని వంటి శుభం కలుగుతుంది. క్యా నాకని కాలు వస్తువు నాలుగు ఎవరైనా దాని వస్తుంటే అన్న వస్తువు తీసుకోకండి. తీసే అన్ని వ్యక్తికో ధ్యాన రవివారంతో విశేషంగా నాదే ఆదివారం నాడు గుడ్డివాళ్లకు ఎలాంటివి కూడా దానం చేయకండి. కోర్టు పరీక్షకి మీ నిర్ణయం ఇది నేను కలిస్తే వాడు కోర్టు వ్యవహారాల్లో వివిధ పథకాల్లో పడతారు. గుడ్డివాళ్లకు మాత్రం ఎలాంటి దానం చేయకండి. ఆదివారం నాడు విశేషంగా చిత్రా స్వాతి నక్షత్రం వాడు విశాఖ నక్షత్రం వాడు త్యాకరి బుధుభరి స్తోత్రంగా నిత్య పాటుకరి అమావాస్యకు కాలేకరించే నవగ్రహం హవన కరి కాలేకపోతే దానిపై మంగళవారం కేవలం మీఠా ఖాయం పాంచ మంగళవారం ఐదు మంగళవారాలు ఉప్పు తినకుండా చేస్తే ఈ విశాఖ నక్షత్ర జాతకులకు చాలా బాగా జరుగుతుంది మేలు జరుగుతుంది. కానీ వాళ్ళు బుధుభరి స్తోత్రం యొక్క పాఠం చేయాలి. తర్వాత అమావాస్య రోజు నల్ల నువ్వులు నవగ్రహ మంత్రం యొక్క హవనం చేస్తే వాళ్ళు ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. విశాఖ నక్షత్ర జాతకులు ఏమి చేయకూడదు. మంగళవారం శనివారం నాడు దాన్ని నాలుగు ఎవరితో ధనాన్ని తీసుకోకండి. లాల్ కొంగేష్ రవివారంతో నా పని నిలబడ్డాడు అది ఎవరైనా ధరించకండి. లాల్ దాల్ ప్యాల్ దశి లాల్ రవివారంతో నా పని ఎర్ర తప్పు కానివ్వండి ఎల్లె కూలిగడ్డ ఎల్లగడ్డ అలాంటివి కానీ ఆదివారం తినకండి. భయంకర వికెట్ ధరి సామాన కనబడి ఎవరైతే ఆదివారం నాడు ఎర్ర పప్పుతో కూడిన ఉల్లిగడ్డ ఎల్లగడ్డ విశాఖ జాతరలు తింటారు ఆ రోజు తిన్నవాళ్ళకు భయంకరమైన బీమారి ఏమైనా అనారోగ్యం కలగవచ్చు కాబట్టి కాపాడుకోండి. వృష్టికి రక్షేవాడు చాకరే ధ్యానాకరే ఏం చేయాలి ఏం చేయకూడదు. చాకరే నిత్య కాలభుజ వర్షత పాత్రరే కాలభుజ వర్షాన్ని నిత్య చల్లండి. గోసేవ కరే అవి సేవ చేయండి. అవుకు రొట్టెటువంటి పండుగ విధంగా తినిపించండి. గురువంత్రకరే నిత్య కరే గురువంత్రం చేయండి. శనివారం ట్యూబుల్ వృష్టికి ప్రదక్షిణాకరి శనివారం నాడు రావి చెట్టు ప్రదక్షిణ చేయండి. అప్పుడే ప్రత్యేక సేవ దృష్టికి దేవుడి కప్పుడే యజ్ఞాసం. ఈ సంవత్సరం తన భర్త ఇచ్చినవి తర్వాత తన భర్త సంపాదించినవి ఇచ్చిన బట్టలు మాత్రమే కొత్తవి ధరించండి. వేరే వాళ్ళు కొత్త బట్టలు ఇచ్చినవి ధరించకండి. దృష్టి రాసేవాళ్ళు అనారోగ్యం కావచ్చు ఇంకా ధరించలేదు ఏదైనా ఇవ్వడం లేదు. నాకు దుసోటి కప్పటికే కానీ నా పని వేరే వాళ్ళు బట్టలు కానీ వేరే వాళ్ళు అలంకరణ అలంకరణ సాధనకు ధరించుకుంటాం అలాంటి వాళ్ళు ధరించకండి. ధరమే జగన్ ఆహోషిస్తారు అట్లా ధరిస్తే ఇంట్లో కోరికలను జరగవచ్చు. రవివారం లాల వస్తువు దాని నాకని ఆదివారం ఎర్ర వస్తువు దానం చేయకండి. వికారం వస్తున్నాయి అని ఏదైనా జబ్బు కలగవచ్చు. అనువారం చక్రలు జాకరే క్యానకరే అనువారం చక్రాలు గో సేవాకరే ఆవు ఆవు సేవ చేయండి. గోపునాశం ఇవ్వండి. అశ్వత్థరే రవి చెట్టు ప్రదక్షిణ శనివారం చేయండి. మంగళవారం తీసి దేవి మందిరమే లేకపోతే దానికరి ఏదైనా దేవి మందిరంలో ఎర్రవంత దానం చేయండి. సాత్మే మూడుగా దానం కానీ పగడం కూడా దానం చేస్తే ఈ సంవత్సరం వాళ్ళు అనురవాలు చాలా మంచిది. క్యా నాకరే అమావాస్యకి నేను బహుమోడు వేటిక బనాయవ ఖానా నాకని ఇది కఠినమైన పని. అమావాస్య నాడు బిడ్డ కానీ కోడలు కానీ చేసినవి అత్త మామూలు తినకూడదు అని రాయబడింది. ఇది ఎందుకంటే ఈ ఇద్దరికి లక్ష్మీదాయకము బిడ్డ తర్వాత కూడా అంత వాళ్ళ చేతితో తింటే అంత ఆ రోజు మంచిది కాదు. వృశ్చిక రాశిలో అనదా నక్షత్రాలకు ఇంద్రుడి చేతితో తినకూడదు. ఆదివారం నాడు అమావాస్య నాడు మాత్రమే నే వాహనంపై మంగళవారం సవారీ నాకరి. మంగళవారం నాడు కొత్త వాహనాన్ని తీసుకొని దానిపైన ఆ వాహనంలో పోకండి. రవివారం కరేదా నాకాయ ఆదివారం నాడు కాకరకాయ తినకండి. బీమారం వస్తుంది ఏదైనా అనారోగ్యం కావచ్చు. జ్యేష్ఠ నక్షత్రాలు గురుమంత్ర జపని గురుమంత్ర జపం చేయండి. గురు ప్రత్యర్థ దానికని గురువు కావలసిన గురువు ప్రత్యర్థం ఏదైనా దానం చేయండి.
हरभद्वार ईश्वर का पाठ नित्य करें, सोमवार को शिवाभिषेक करें, पारशिवलिंग को घर के पूजा स्थान में पारशिवलिंगानी ज्योष्ठानी को पूजा स्थान में रखे जाना मंजरी। क्या ना करें, नया घर नया वाहन मंगलवार को ना खरीदे, मंगलवार नाड़ू कब इो गाड़ी को वाहन नहीं कड़कोकेंगे, मित्रों से धन ना लें मित्री धन तीसोकेंगे, प्याज लहसुन मांसाहार मध्य शनिवार को ना था, शनिवार नाड़ू मध्य मांसम गाँव उल्लेखी तीन कहीं अनारोग्य पालू वृष्टिक राशि वाली तरह धनुराशि धनुराशि क्या करें क्या ना करें क्या करें। शनि की साढ़े साथी चल रही है धनुराशि वालों के लिए, शनिवार को एक समय भजन करें, श्री रामरक्षा स्त्र का द्वितीय पाठ करें, स्वर्ण का दान ना लें, स्वर्ण नारा नीतीश को कर लें, बीमार हो सकते हैं, श्रावण मास के हर शनिवार को हनुमान चालीसा का 108 पाठ करें। धनुराशि वाले धनुराशि वालों हनुमान चालीसा मोटा इंग्लिश आगे शनिवार ना चलवाएंगे, क्या ना करें एम चाहिए बड़े, शनिवार को काले पी या तिल का तेल दाल ना लें, उसके पीस को कहते नोट डाले नोबूल डालें, काले कपड़े शनिवार को दान ना लें, नीला पत्थर पीस को कहते नौकरी व्यापार और सभी समंजन से मंगलवार शनिवार को ना झगड़ें, మంగళవారం శనివారం నాడు తన తోటి వాళ్ళతో ఎలాంటి బాధ వివాదాలు ఎలాంటి పోరాటాలు చేయకండి, సట్టా లాటరీ జీవాది నాకే లాటరీ మట్ట విత్త ఇలాంటివి ఏదైతే ఉంటాయి అలాంటివి చేయకండి, చాలా ధన నష్టం జరగవచ్చు, అది చాలా వరకు మీకు ఇబ్బందికరంగా కావచ్చు, ధనురాశి వాళ్ళు ధనికి హాని హోగి, శనివారం వాహనం నాటమే శనివారం నాడు సడసాటి వస్తుంది కాబట్టి మీరు ఏ బట్టి కూడా నడవకపోవడం మంచిది, దీంట్లో రెండు నక్షత్రాలు వస్తాయి, మూడవ నక్షత్రం గురువారం నక్షత్రం, మూడవ నక్షత్రం జాతకం శనివారం కాదు ప్రతి శనివారం వ్రతం పెట్టండి, మంగళవారం వస్తే నామనక్ష స్తోత్రత ఏమో, శనివారం వస్తే హనుమాన్ చాలీసా పాఠ కరే, శుక్రాన్ని అమ్ముడి ధారణ కరే, పుష్పరాన్ని మీకు ఉంగరాన్ని జరించండి, శనివారం నాడు హనుమాన్ చాలీసా మంగళవారం రామక్ష స్తోత్రాన్ని చదవండి, మూడవ నక్షత్రం జాతకం ఏం చేయవద్దు, కిసి శని సంబంధి వస్తువు ఒక దానాలు కనీసం సంబంధించిన వస్తువులను ఇలాగైతే నల్ల ముందు నల్ల బట్టలు నల్లనే మూడు రోజులు ఇలాంటివి దానం తీసుకోకండి, ఇది హస్తే కిసీ తరక సంబంధం నా రక్షణ కఠినయ్యే ఆసక్తి మధ్యమాస శనివారం మంగళవారం నా ఖాళీ మధ్యమాసాన్ని శనివారం కొనేయండి, పూర్వమాషాఢ నక్షత్రం వాడు శనివారం ఒక కట్టి మంగళవారం శ్రీ రామకృష్ణ స్తోత్ర రామకృష్ణ స్తోత్రకారం శనివారం శ్రీ హనుమాన్ చాలీసా పాఠకరి పుష్పనామృతిని ఇంద్రాన్ని ధరించండి, కుమారి పూజ ప్రతి అమావాస్య చేయండి, కానీ ప్రతి శనివారంకు దానకని నడవడం దానం శనివారం నాడు చేయండి, చూడండి వీళ్ళు ప్యాజ్ లహసం మధ్య మాస శనివారం మంగళవారం నా ఖాయం, ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ రండి మధ్య మాంసం శనివారం మంగళవారం తీసుకోకండి, మీకు గంభీరమైన అనారోగ్యం కలగవచ్చు, తీసేసే గురువారం సోడ దానాలు గురువారం నాడు ఎలాంటి బంగారు దానం తీసుకోకండి, కిసిగు వృక్షకో గురువారం రవివారంతో నాకండి, ఏ వృక్షాన్ని కూడా గురువారం ఆదివారం నాడు కట్ చేయకండి, సర్పతో నామాలి పాపం చంపకండి, ఈ పూర్వాషాలను చెప్పగలరు, దీని తర్వాత వస్తుంది మకర రాశి, మకర రాశి వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు, మకర రాశిలో క్యా కరెం శనివారం వ్రతపట్టి శనివారం వీళ్ళు కూడా సరిసరి చూస్తుంది, శనివారం వ్రతపట్టి హర అమావాస్యకు చండి హవన్ కనేసి గ్రహణం కూడి హరిసంక్రాంతి కాబట్టి ప్రతి అమాసం చండి హవనం చేస్తే చాలా బాగుంటుంది, శని రాహుడి మీకు రాహుడి మీకు గ్రహం అశోభం కుల్దేవత పెట్టింది బాగాలేదు, కుల్దేవతని తెలిసి ఉంటే సంవత్సరంలో మూడు సార్లు దర్శనం తీసుకోవాలండి, అప్పుడే హాస్య కుల్దేవత సంతమానికి తీరియా ఎక్కువ మిఠాయి తెలుపుతాయి, మీకు ఏదేవరకు పాయసం కానీ మిఠాయి కానీ అమావాస్య రోజు సమర్పణ చేయండి, హర అమావాస్యకు చెప్పి హవన్ నా హోటు వర్షించే మనతో కోరుతాయి, ప్రతి అమావాస్య కూడా ప్రతి సంవత్సరంలో ఆరు సార్లు అయినా చండి పాటి చండి హవనం చేయండి, మకర రాశిలో శ్రావణ నక్షత్రం జరగదు, క్యా నాకే భూమి వస్తే యాక్టర్ బట్టలు వేసుకోకండి, నీలంపణి శ్రావణ మాసమే నాగారంటే నీలంపణిని శ్రావణ మాసంలో ధరించకండి, నయా వాహనాలే కొత్త వాహనం కొనుక్కోకండి, పీపల్కి వృక్షకు శనివారంతో నాచుని పీపల్ రాళ్ళు చెట్టు శనివారం నాడు కొట్టుకోకండి, రవివారం శనివారంతో ప్యాక్ చేసిన మధ్యమాసం నాకాయ ఆదివారం నాడు మధ్య మాసం ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ తినకండి, మకర రాశి వాడు ఇంట్లో రెండు నక్షత్రాలు వస్తారు ఉత్తరాషాఢ పవన నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు చేయండి, చెట్టి పాఠం చెట్టి మధ్య కరే కుమారి పూజ శుక్రవారం మంగళవారం కరే ముద్రకి ఇంకొకటి ధరణ కరే కనుక ఉండాలని ధరించండి, ఏం చేయకూడదు क्या ना करें, किसी के हाथ से नीले काले कपड़े का दान ना लें, नल्लवी गाने ब्लू कलर बटी गाने दान तीसुमें वर्ष भर बैगन काले ना खाए नल्ल मकाए तेनकंड शनिवार मंगलवार को मध्य मास प्याज दस ना खाए, शनिवार नाड़
ఎనిమిదో విడుదల ముఖ్య అంశం తినకండి. ఇది ఉదాహరణ. తర్వాత శ్రవణ నక్షత్రం, శ్రవణ నక్షత్రం చండీ పాడి చండీ మంత్ర కరే, కుమారి పూజన హర్ష పర్వాన్ మంగళవారం ఒకరి వజ్రి మూటి ధారణ కరే, శనివారం వ్రత రక్షే, కులదేవతకు పుణ్యమాకి సిరియాన్ని స్థానకారం నైవేద్యం చేస్తారు. కులదేవతకు స్వీట్ కానీ ఏదైనా పాయసం కానీ నైవేద్యం చూపించండి. మీకు లాభదాయకం శ్రవణ నక్షత్ర జాతకులు త్యాగా కరే. కిసీకి హాస్య నేనే కాలే కొత్త కాదు నాలే వర్షపడి పైగా కాలే నా ఖాయ్ శనివారం మంగళవారం మధ్యమాసం దర్శనం నా ఖాయ్ ఏ శ్రవణ నక్షత్ర జాతక పానీయం మకర రాశి. మకర రాశి కూడా సాడి సాటి చాలు అతి కుంభ రాశి. శని కి సాడి సాటి ఏం గురు రాహు కేతు శుక్రాది ప్రతికూల హే. శనివారం కా వ్రత రఖే. భైరవ కు శనివారం కే దిన తిలకే తేజ్ సే అభిషేక్ కరే. బడే 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 ఒక నైవేద్యం చూపించండి. గురువారం కు గురు పాదుగా పంచక అగ్ని సేవ గౌ సేవ రాహుకు ప్రత్యేకతే. గురువు ఔదక వృక్షం లగాయ ఆకు సూర్య నాది గురువృక్షాన్ని తర్వాత ఔదకర్ అంటే మేడి మేరువృక్షాన్ని పెట్టండి. అది ఎంతకుండా చూడకం ఈ సంవత్సరం అంతా మీకు ఈ రాము కేతు శని పీడ బొందరు వాటిని బాగా పోషించండి. ధ్యాన నాకరే. శనివారం మంగళవారం మాంసాహార మధ్యమస దశ నాకాయ కిసిసే బి శనివారం రవివారం నీలేకపోతే దానిపై నాలే గౌ గురు ఏం బిల్వ ఔదకర్ క్రోధ నాకరే కాలే సర్పకో నామే నల్ల పాము చెప్పకండి. గురువు కానీ విలువ వృక్షం కానీ వేడి చెట్టు కానీ అవ్వని దాన్ని కొట్టడము పెట్టడం అలాంటివి చేయకండి. సరే దీంట్లో రెండు నక్షత్రాలు వస్తాయి. ధనిష్ట సత్తారక పూర్వపక్ష మూడు నక్షత్రాలు వస్తాయి. అయితే మొదలు ధనిష్ట నక్షత్రం జరుగుతుంది. ధనిష్ట నక్షత్రాలు గో సేవా కరే. సాయం గోకా సాక్షం దియా జలాయం. గురువారం కట్టే పీడే వస్తుపై దుఃఖరాన్ని పుష్కరణాన్ని అందించండి. క్యా నాకరే. గౌదానం నాకని గోదానం చేయకండి. లూలే లెక్కే అది లోపు రవివారం ధన్యా కప్పుడుగా దాన్ నాకరే. వికలాంగులకు బట్టలు కానీ ధనం కానీ ఆదివారం నాడు దానం చేయకండి. శతకారణ పూర్వ భద్రం గురు ఓ గురు సేవ కరే. గురు సేవ అవసేవ చేయండి. భైరవకు రవివారం బడవకి మాల అర్పణ కరే. బడవ యొక్క మాల భైరవకి అర్పణ చేయండి. ఆదివారం నాడు నిత్య దత్త కవచం పాడుకోరు. దత్త కవచం ఉంది దాన్ని పఠించండి. గురువంతకి శివరమానాలు నిత్యమే. శనివారం ప్రక్రియ శతకారణం పూర్వభద్రం కావాలి. కిసీ దేవి రవివారం శనివారం శ్రీకృత దాన్ని నాలే. శనివారం ఆదివారం ఎలాంటి దానాన్ని తీసుకోకండి. శనివారం మంగళవారం మధ్యమాస నాలిక శోరణ దాంట్లో ఆకు పుష్పంతో రవివారం దాంట్లో తిరిగే చెట్టును ఆదివారం నాడు నొట్టుకోకండి. వాటి పూలు కూడా నొట్టుకోకండి. ఇబ్బంది కలుగుతుంది. తర్వాత వస్తుంది మీన రాశి. క్యాకరం క్యానాకరం మీన రాశి. నిప్పు స్త్రీయంతో సఫేద్ పుష్పించడానికి లలితా నక్షత్రాన్ని గ్యారాభాలు వచ్చారంటే శ్రీ అంతృష్టి భద్రత ధారణ కరే. గురువారం శుక్రవారంకు ప్రత్యేక రస్తే బనాయి మిఠాయిగా వేసినట్టు భోజనాయి లలితా ప్రత్యేక పాటే మీన్ రాశి వారి. క్యా నాకరే. కిసిసే రుణనాలే. రవివారం పాణికా దాన్ నాకరే. విధవ స్నేహించే పూర్తి దాన్ వర్షభం నాలే. శుక్రవారం శుక్రవారకు పూజ వస్తువులు ధారణ నాకరే నా దాందే. ఉత్తర కేంద్ర రెండు నక్షత్రాలు వస్తారు. ఉత్తర భద్ర రేవతి. ఉత్తర భద్ర నిత్య శివాభిషేకం కరే. పీఠలే శివుడితో కీడిపోసి దాన్ని తీర్థంగా గ్రహించండి. నైతో సోమవారం కొట్టు అవశ్యకరే. రోజు జరగకపోతే సోమవారమైనా చేయండి. గురు దేవు గౌకి సేవ కరే. గురుమంత్రులు అనుకున్న శ్రావణం కార్తీక మాసం నిశ్చయించే కదా. శ్రావణ మాసంలో కార్తీక మాసంలో గురుమంత్రులు అనుష్ఠానం తప్పకుండా చేయండి. త్యాగరే. స్వరంగా నాడు ఎవరైతే మంగళాస్తే తీసుకోకండి. మీరే కొట్టే శుక్రవారం రవివారం మా ప్రేమ. ఆదివారం నాడు పసుపచ్చ బట్టలు శుక్రవారం అందరం ధరించకండి. శనివారంతో చేయండి. కద్దు లౌకిక సేవ నాకరే.